హార్టీ వెల్కమ్ సాయి శివాణి ప్రెజెన్స్. శ్రీ రజని కొరపాటి గారు ప్రొడ్యూసర్గా, డైరెక్టర్ కృష్ణ ఆర్వి మైరముత్తు గారు, మ్యూజిక్ డైరెక్టర్ వివేక్ సాగర్, నాగ చైతన్య గారు అండ్ లావణ్య త్రిపాఠి గారు హీరో హీరోయిన్ గా వస్తున్న సినిమా యుద్ధం శరణం. Yes, వారాహి చలన చిత్రం బ్యానర్ పై యుద్ధం శరణం ఆడియో ఫంక్షన్ ప్రీ అందరికి స్వాగతం, సుస్వాగతం. Yes, ఈవెంట్ కు వచ్చిన అతిథులందరికి, ఫ్యాన్స్ అందరికి స్వాగతం, సుస్వాగతం. నాగ చైతన్య గారు, హార్టి వెల్కమ్ టు యూ సార్. హియర్ కమ్స్ అర్జున్. రాజమౌళి గారు వచ్చేసారు. వెల్కమ్ టు యూ సార్. వెల్కమ్ సార్. మనందరికి సినిమా ఎలా ఉంటుందో తెలుసు, సినిమా మేకింగ్ ఎలా ఉంటుందో అది చూద్దాం. ఎందుకంటే షూటింగ్ స్పాట్ లో ఎలా ఎంజాయ్ చేశారు కాస్ట్ అండ్ క్రూ ఒక్కసారి చూద్దాం. ఏవి ప్లీజ్ ఆఫ్ ది మేకింగ్ ఆఫ్ యుద్ధం శరణం. టీజర్ మొత్తం చాలా లవ్లీగా ఉంది, అర్జున్ చాలా బాగున్నారు. సో బై ద వే, అర్జున్ ఇస్ నాగ చైతన్య గారు ఇన్ దిస్ ఫిల్మ్. Yes. సో అండ్ యా, రీసెంట్ గా ఎవ్రీ ఎలిమెంట్ చాలా, అంటే ఏంటి బేసిక్ గా అందరికి తెలిసిందే, నాగ చైతన్య గారికి లైఫ్ లో యుద్ధం చేయాల్సిన అవసరం ఎప్పుడొచ్చిందో మనకు తెలీదు. బట్ ఈ సినిమాలో అర్జున్ ఎందుకు యుద్ధం చేశారు అనేది తెలుసుకోవాలని చాలా ఆతృతగా ఉంది నాకు. అదే కదా, అంటే ప్రతి ఒక్కరి లైఫ్ లో ఇద్దరు వెరీ వెరీ ఇంపార్టెంట్ పీపుల్ ఉంటారు. అవును. ఓకేనా, నీ లైఫ్ లో ఎవరు? నా పేరెంట్స్. నా లైఫ్ లో పేరెంట్స్, అందరి లైఫ్ లో పేరెంట్స్ అండ్ పేరెంట్స్ అంటే ఫ్యామిలీ. వాళ్ళకి ఏమన్నా జరిగితే మనం తట్టుకోగలుగుతామా? లేదు కదా. సో పేరెంట్స్ తర్వాతనే మనం ఉంటాం కాబట్టి దిస్ ఆడియో ఫంక్షన్ ఆఫ్ యుద్ధం శరణం ఇస్ డెడికేటెడ్ టు ఆల్ ది పేరెంట్స్. ఎవరైతే టీవీలో చూస్తున్నారో, ఎవరైతే ఇక్కడ ఉన్నారో, వాళ్ళందరికీ డెడికేట్ చేస్తూ ఈ ఈవెంట్ లో మనం ఏం చేస్తున్నాం అంటే టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్ వాళ్ళందరికి కూడా ఒక సర్ప్రైజ్. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలీదు. అవును, వాళ్ళ పేరెంట్స్ ని ఇన్వైట్ చేసి దాని తర్వాత టెక్నీషియన్స్ ని ఇన్వైట్ చేస్తున్నాం. సో ఫస్ట్ విల్ గో హెడ్ విత్ వివేక్ సాగర్ గారు. సో వాళ్ళ పేరెంట్స్ కరుణా సాగర్ గారు అండ్ లక్ష్మి గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా కోరుతున్నాను, అలాంగ్ విత్ వివేక్ సాగర్ గారు. సో ఇది వివేక్ సాగర్ గారికి సెకండ్ ఫిలిం, ఫస్ట్ ఫిలిం పెళ్లి చూపులు నేషనల్ అవార్డ్ విన్ చేసిన ఫిలిం అండ్ నౌ ఇట్స్ యుద్ధం శరణం. సో వెల్కమ్ సార్ కరుణ సాగర్ గారు అండ్ లక్ష్మి గారు, హార్టి వెల్కమ్ టు యూ సార్. వెల్కమ్ మేడం. ఓకే, హౌ డస్ ఇట్ ఫీల్ సార్? ఫీల్స్ గుడ్. యా, ఫీల్స్, యా, ఫీల్స్ గుడ్. ఒకసారి అంటే ఫ్యామిలీ వివేక్ సాగర్ ని ఇలా ఒక సక్సెస్ఫుల్ మ్యూజిక్ డైరెక్టర్ చేయడంలో ఎంత కష్టపడ్డారో, ఆ కష్టమైన రోజులు ఎలా ఉండేనో ఒక్కసారి గుర్తు తెచ్చుకుందాం. ఎమోషనల్ అయితే ఎమోషనల్, బట్ ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం సార్. అంటే ఈజ్ అ వెరీ టాలెంటెడ్ గాయ్ వివేక్ సాగర్, పెళ్లి చూపుల ద్వారా అందరికీ అర్థమైపోయింది. సో హౌ వాజ్ ద స్ట్రగుల్? మా సన్ ఇంజనీరింగ్, చిన్నప్పటి నుంచి పాటలు పాడేవాడు స్కూలింగ్ నుంచి. రామాచారి గారు అక్కడ టీచర్గా ఉండేవారు ఆల్ సెంట్స్ హై స్కూల్లో. అతన్ని రామాచారి గారు బాగా ఎంకరేజ్ చేశారు. తర్వాత ఇంజనీరింగ్ చదువుతున్నప్పుడు అతను ఒక బ్యాండ్ ఒకటి స్టార్ట్ చేసి ఈ వాజ్ గివింగ్ ప్రోగ్రామ్స్. తర్వాత ఇంజనీరింగ్ అయిన తర్వాత ఈ జాయిన్డ్ ఇన్ ద జాబ్, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాబ్ చేస్తున్నవాడు. మధ్యలో హీ రిజైన్ అండ్ హీ సెడ్ హీ ఈజ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దట్ జాబ్ అండ్ హీ వాంట్స్ టు టేక్ అప్ మ్యూజిక్ లైన్. మాకు కొంచెం వర్రీ వేసింది, ఏంటి ఎక్కడ పోతున్నాడు వీడు, ఏం జరగబోతుంది, చాలా వర్రీ అయ్యాం కొద్ది రోజులు. తర్వాత స్లోలీ హీ పిక్డ్ అప్ అండ్ ఇప్పుడు నౌ వీఆర్ వెరీ హ్యాపీ టు సీ హియర్. మీరందరి బ్లెస్సింగ్స్ కావాలి వాడికి అని కోరుకుంటున్నాం మీ ఇద్దరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ దిస్ మూమెంట్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఆల్రైట్, జోగేంద్ర, జోగేంద్ర వెల్కమ్, వెల్కమ్ రానా గారు, రాధా జోగేంద్ర గారు ఇప్పుడే వచ్చారు.
All right, Vivek garu. Welcome, Bhairava. The stage is all yours. ఆవేశం నిన్నే ప్రాణం తీసే అనుకుంటే చేసే సాహసం విద్వేషం చుట్టూ కంచె తెచ్చే అంటుండే వేగం నీ పదం కాలం నీ అశ్వమై సాగిపోయే క్షణమే చాలే తొలగితే ఇక వేసే పేటు నీ ఊపిరే ఇక మోగుతున్న శంఖమవ్వదా పిడిపిలే పిడుగులా కట్టి ఉక్కు పాట వేసి చూపరా ఇలా రా రా టా టా రా రా టా రా టా 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 రా 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 టా 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 రా 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 బాణం రా ముందుకే సూటిగా దూసుకు వెళ్ళగా ఈ యుద్ధం శరణమే కోరుకోని దుమ్ము రేపి చూపరా పద Thank you everyone, and thanks bro, and I listened to all the songs, and amazing album bro. Thank you man. Congratulations. Thank you so much, yeah. And wow. Congrats to everyone, Krishna Anna, Niket Anna,
It's going to be a huge success. We all know that. Congratulations. Welcome, Shobha Garu. Welcome, Sridhar Garu. Welcome, sir. Good evening, everyone. It's really nice being here. And I want to wish all the best to Krishna, Chai, and the entire team. I know Krishna and all are making their debut, and most of the technicians are first-timers. So I wish them all the best, and hopefully it will be a great film. I've seen them, I mean, a little bit, and I've heard the passion with which they've worked and the hard work that I've put into this project. So wish you all the best. Hope it will be a great film. Wish you all the success. Thank you. Short and sweet. Thank you so much, sir. Sridhar Garu. Good evening, everyone. First of all, I want to congratulate Sai Korupati. He was one of the maverick producer who started off his career with Ega. It's a landmark movie. And alage enno manchi chithalu chesa Sai Korupati ki big wishes. And more than that, my good friend and Chaitu, one of my favorite artists in Telugu industry. And you know, I really loved his work off late. Last two movies, Premam, Rarondo, ee cinemalo meeranta chusaru. So aa rendittlo oka two shades chupiste idi inga kotta shade Udyam Charanam. This is good, definitely going to rock. Ee song tarvata stage ikkada nam aahvaninchi maatadavunu chaala santoshanga undi. Vivek Sagar, amazing. You are a new kid on the block and you rock with your debut movie Pelli Choopulu. This is going to be another milestone movie and I'm very sure Bhairava, mee Bahubali paatalato pedda fan ayipanandi. Ippudu ee paata ennaka you are a real rock star ani gattiga cheptanu Bhairava. I wish one day I want to have you sing in one of my movies and you know, you are really amazing. And Chaitu, this movie is going to be a hat-trick hit for you. And Sai Korupati garu is going to do many more wonderful movies. And thanks for giving me this wonderful opportunity. And Vivek Sagar, you're rocking and you'll keep rocking. Thank you, Yon. Thank you so much, sir. We would like you to launch the third song, Neevalane video song, sir. Third song launch chestunnamandi. All the way. Generally, audio launch ante manam theatrical trailer chustam, videos chustam, making videos chustam. Kani ee roju ee cinema ki sambandhinchi oka poster, inkoka poster kani kani vini eragani poster okati chustunna. Actually niku oka vishayam telusa, ikkada ee poster launch kabothunna poster ippudaka veela kuda teliyadu, andarki surprise. Yes. Team ke surprise cheyabothunnaru. So ఈ పోస్టర్ లాంచ్ ఎవరు చేస్తే బాగుంటుంది? ఎవరు చేస్తే బాగుంటుంది? రీసెంట్ గా జోగేంద్ర జోగేంద్ర ఇన్వైటింగ్ రానా గారు టు కమ్ అప్ ఆన్ టు ది స్టేజ్ అండ్ లాంచ్ ద న్యూ పోస్టర్ ఆఫ్ యుద్ధం శరణం. వెల్కమ్ జోగేంద్ర గారు. Unreleased the Puli. Yes. Yeah. సరే, మీరు ఎప్పుడన్నా అంటే ఫ్యామిలీ కోసం యుద్ధం తప్పకుండా చేసి ఉండొచ్చు, సో మాతో ఎప్పుడన్నా షేర్ చేసుకోవచ్చు కదా? అంటే ఫ్యామిలీతో యుద్ధం చేయలేదండి, అంటే ఫ్యామిలీకి అగేన్స్ట్గా యుద్ధం చేస్తాను వచ్చాను. అంటే ఫస్ట్ స్కూల్లో పాస్ అవడం ఒక యుద్ధం, కానీ ఫెయిల్ అయ్యేవాడిని, సో అది ఇంటి వాళ్ళ దగ్గర కప్పడానికి ఒక యుద్ధం. సరే, ఇప్పుడు నెక్స్ట్ క్లాస్కి వెళ్ళలేదు, ఫెయిల్ అయ్యి అదే క్లాస్లో ఉన్నానని వాళ్ళంత జనాలకి తెలియకుండా ఏదో మాయ చేయడం ఒక యుద్ధం. అదొక సో అలా యుద్ధాలు చేస్తూనే ఉండేవాడిని అండి. కానీ నేను ఇలా చేస్తున్న టైంలో ఆడు మాత్రం పాస్ అయిపోతూ బాగా చదివేవాడండి చైతన్య. సో ఆయన ఇంటి వాళ్ళు ఆయన్ని చూసి నేర్చుకోండి అనడం, అది మనలో మనతో యుద్ధం చాలా అండి. తను చూసి నేర్చుకో చూడు చిన్నోడు ఎంత ఎంత అందుకున్నాడు, ఎంత బాగా చదువుతున్నాడు అని చిన్నప్పటి నుంచి చార్చారండి ఏంటంటే నాకు. ఓకే, సో అలాంటి యుద్ధాలు చేశారు కాబట్టి ఈరోజు మాకు రానా గారు ఒక సూపర్ హీరో ఇన్ ద తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అంటే మా అందరికి ఎంతో మందికి మీరు ఒక ఇన్స్పిరేషనల్ హీరో. థ్యాంక్ యూ ఫర్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు మాత్రం ఇన్స్పిరేషనల్ హోస్ట్, మిమ్మల్ని చూసి నేర్చుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. యువర్ బెస్ట్ విషెస్ టు ది మూవీ. ఈ సినిమా డైరెక్టర్ గురించి చెప్పాలండి, చైతన్య నాకు ఏ వయసు తెలుసో ఆల్మోస్ట్ నాకు కృష్ణ కూడా అదే వయసు నుంచి తెలుసు అండి. అండ్ చైతన్య ఫ్రెండ్ మెడ్రాస్లో. ఇద్దరు వ్యక్తులకి, టాప్ టెక్నీషియన్స్, ది యాక్టర్ అండ్ ద డైరెక్టర్ ఆఫ్ ఎ ఫిల్మ్, ఒక క్లోజ్నెస్, ఒక బాండ్ ఉంటే ఖచ్చితంగా అద్భుతమైన సినిమా అని వస్తుంది. అండ్ యు ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ద సాంగ్స్, యు ఆర్ సీయింగ్ ఇట్ ఇన్ ద టీజర్స్.
in a post like this. So I know there's definitely me andar ki September 8th oka very 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 cool film raabothundi, and I want to wish every single one of you all, first Krishna, all the very best. Welcome to the movies, my friend. And Chaitanya, నేను చాలా సెల్ఫిష్ ఫీల్ అవునండి, కానీ ఎక్కడ నా లైఫ్లో సెల్ఫిష్నెస్ లేదంటే ఆడ దగ్గరే. నాకు నా సినిమాలు నా సోది ఎంత ముఖ్యమో, చైతన్య సినిమా అంటే దానికన్నా ఎక్కువ ముఖ్యం అండి. సో ఐ విష్ దిస్ ఫిల్మ్ బికమ్స్ ద బిగ్గెస్ట్ ఫిల్మ్ ఆఫ్ దిస్ ఇయర్, సారీ ఆఫ్టర్ బాహుబలి. బట్ ఆల్ ది వెరీ బెస్ట్ అండ్ టు ఎవ్రీ సింగిల్ వన్ ఇన్ ద టీమ్, సాయి గారు ఆల్ ది వెరీ బెస్ట్ సార్, అండ్ గుడ్ లక్. ఇలాంటి కొత్త సినిమాలు కాన్స్టెంట్గా తెస్తూ ఉన్నారు. అండ్ డేవిడ్ నాథన్ గారు, all the very best sir, one of my favorite writers that I interacted with, and so all the best, good luck guys, see you in the movies on September 8th. sir before you leave sir, okka sari meer oka special guest ni invite ela chestaro chudalnu sir. Yeah, okay. Aa special guest gar enkalne unnaru and he is none other than Suresh Babu garu. Nizam vacharu na? Yes. Meer pilvandi sir, vacharu ledho maaku kuda teliyadu. Okka sari meer pilisthe ostaremo. Ladies and gentlemen, put your hands together for the father of the greatest son, D. Suresh Babu. Father of a greatest son, what a line it is. Let's welcome D. Suresh Babu garu onto the stage. Sir, please welcome on stage, sir. What a fabulous son you have. A few words about your son and your nephew. This team I know very closely. Chaitanya, Niket, I saw them work and they are very 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 good hard working boys. Then Kartikeya also came. Sai brought them all together and they're making a film with my nephew. So I only have all the best for all of them and I wish this film does extremely well. The story writer, I heard David is also here, Vivek Sardi, so they've all worked quite hard and I wish them all the best. Thank you so much sir. Ravi, yeah, ippudu oka abbai nijangane chaala yuddham chesi ee roju ee stage lo unnaru, so athan evaru ante mana director Krishna garu. సో కృష్ణ గారు వచ్చే ముందు, అంటే ఇంతకు ముందు వివేక్ సాగర్ గారు వచ్చే ముందు మమ్మీ డాడీ వచ్చారు, వివేక్ సాగర్ పేరెంట్స్ వచ్చారు. సో ఇక్కడ కూడా వి హావ్ మిస్టర్ అండ్ మిస్సెస్ మైరుముత్తు గారు. సో లెట్స్ ఇన్వైట్ దెమ్ ఆన్ స్టేజ్ ది బిగ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్ జెంటిల్మెన్. Welcoming Mr. and Mrs. Mairamuthu on stage along with the director Krishna. Welcome madam, welcome sir. He was doing chartered accountant. I am also a chartered accountant beginning, and after CA I diversified into business. So but my wife wanted him to become a IIT man because she got IIT selection but could not go ahead. So thank you emi problem unte naaku IIT dorakaledu నా కొడుకుకి కావాలని. బట్ కృష్ణ వాస్ అవుట్ అండ్ అవుట్ వాస్ మ్యూజిషియన్ మ్యాన్ ఫ్రమ్ ది బిగినింగ్. సో వెన్ వాస్ డూయింగ్ ద 8th 9th క్లాసెస్ సో ఐ హ్యాడ్ అ టాక్ విత్ హిమ్. హీ సెడ్ ఐ లైక్ టు హ్యావ్ ద మ్యూజిక్ యాజ్ పార్ట్ ఆఫ్ మై లైఫ్. సో ఐ సా టు దట్ ఈ ఈస్ టేకింగ్ ఓన్లీ ఆర్ట్స్ కోర్స్, దట్ ఈస్ కామర్స్ కోర్స్. సో వాడు వచ్చి అడిగాడు నాకు ఇది చాలా టఫ్గా ఉంది, సినిమా లైన్ పోయేదానికి ఛాన్స్ తక్కువ పోతుంది, ఐ వాంట్ టు షిఫ్ట్. నేను చెప్పాను నువ్వు వద్దు యాన్సన్ ఇంగ్ ఒక పెద్ద ఆఫీస్లో ఉంటాడు ముందుగా. సో ఐ జస్ట్ షిఫ్టెడ్ హిమ్ టు మై ఓన్ క్లోజ్ ఫ్రెండ్. తర్వాత హీ వాస్ ఇంట్రొడ్యూస్ టు మిస్టర్ క్రిష్ అండ్ యాజ్ రాణా వాస్ టాకింగ్ ఐ నో చాయ్ రైట్ ఫ్రమ్ దిస్ ఏజ్, రైట్ ఫ్రమ్ హీ వాస్ డూయింగ్ యూకేజీ. సో దే ఆర్ క్లోజ్ బడ్డీస్ ఫ్రమ్ ద బిగినింగ్. So we were, when he said that he want to come to Hyderabad and try his luck, he was in the best hands. Though I also have some connection in the film industry in Tamil Nadu, I know Kamal Gassan and so many other very well. But he said that he will like to go on his own. That itself is a very big struggle. Very proud that he is able to do a lot.
Thank you. And I thank Naga Chaitanya, we call him Saitu, Chaitanya for introducing him to this world. And I also thank the director, producer, who had taken the risk of spending his money, hard-earned money, for this project. And Vivek Sagar has done an excellent job. His first movie, the song which was introduced some 15 days back, chala response vachindi. We are all following it up there. And even now, I don't know what is the story. He has not told me the story. So we are all eager to see this film on September 8th. The team is a young team, so they are gelling very well together. So hope this will be a very great success. Thank you very much. Thank you so much, sir. Ma'am? He's the first person to come into the movie industry. And once he said, I gave an S, and from that day till tomorrow, my support will always be there for Krishna. Fantastic. And only one thing I always say, put your hard work and efforts and you will definitely get the success. All the best to you, Krishna, and to the entire team. Thank you so much, Chaitanya, and all who had been with Krishna. Salutations to each and every one of you. God bless you all. Thank you so much, ma'am. Very short and sweet. And thank you so much, ma'am. Padma Vyuham ane paatani rasi paadaru Nikita Gandhi tho paatu Pranav Chaganti, and I would like him to come onto the stage. Yes, welcome Pranav Chaganti onto the stage. Let's invite Pranav Chaganti on stage. అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రణవ్ చాగంటి. అదృష్టవశాత్తు ఈ చిత్రంలో పద్మవ్యూహం అనే పాట ఒక మంచి పాట రాసే అవకాశం నాకు దక్కింది. ఎక్కడో షిప్పుల్లో ఎలక్ట్రికల్ ఇంజనీర్గా ఉండాల్సిన నేను ఇవాళ ఇలా మీ ముందు నిలబడి మాట్లాడగలుగుతున్నానంటే 90% కారణం మా అన్న ఇచ్చిన ప్రోత్సాహం. వాడికి ఈ సందర్భంగా నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే నాకు ఈ అద్భుతమైన అవకాశం ఇచ్చిన నా స్నేహితుడు సంగీత దర్శకుడు వివేక్ సాగర్కి, చిత్ర దర్శక నిర్మాతలకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటూ విరమించే ముందు నేను రాసిన పద్మవ్యూహం అనే పాటలో కొన్ని పంక్తులు మీ అనుమతి తీసుకుని మీకు వినిపిస్తాను. తెలియని జగమున్న అడుగులు కదుపుతూ నడవగా ఎదుటన్న కన్నులకు కన్నపడే నరహంతకులకు నలుగుతున్న లోకం వివరించుటకిక్క లేదు పద కోసము ఇది మన లోపము ఇదా నర లోకము అగుణిత చెడుగుణ గణములు వన నర మనసున్న వాడి నర నరమున మొలబగ మర మనిషిగా మరి మనసుని మరిచెరా అభిమన్యుడి లా పద్మ వ్యూహమున వెన్ను తిరగక నేను అడుగిడి నాను పరిధులు దాటి లే దిక సమయం ఏ దిక దారి ఎటు ఇక పయనం. ధన్యవాదాలండి. అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మళ్ళీ కలుద్దాం. అంతవరకు తెలుగులో మాట్లాడుకుందాం. నమస్కారం. అర్జున్ గారు వచ్చారు. వాట్ అన్ ఎంట్రీ. ఆడియో ఫంక్షన్స్ లో ఇంత గ్రాండ్ ఒక హీరో ఎంట్రీ చేయడం దిస్ ది ఫస్ట్ టైం. లెట్స్ వెల్కమ్ నాగ చైతన్య గారు. సో చైతన్య గారు, ఇప్పుడు ట్రైలర్ లాంచ్ చేయమని రాజమౌళి గారిని. సో
Rajamouli sir, can we please have you on stage, please? The pride of Indian cinema, the creator of Bahubali, Shri SS Rajamouli garu. Okay, so Rajamouli garu and alage Nagachetani garu. So first trailer launch chesin tarvata meetha vishayalu maatladukundam sir. Okay, launching the trailer of Yuddham Saranam. Rajamouli garu chetulu meediga theatrical trailer of వారాహి చలనచిత్రం నుంచి వచ్చిన సినిమా అంటే ఇది నా సినిమా లాగే సో ఇట్ ఈస్ యాజ్ వెల్ మై ఆడియో ఫంక్షన్ టుడే సో ముందు నాకు సాయి గారు ఇలా చెప్పారు కొత్త కృష్ణ అని ఒక కథ చెప్పాడు చాలా బాగుంది అది తీసినా అని చెప్పారు సాయి గారికి దూకుడు ఎక్కువ అన్ని దూకుడుగా వెళ్ళిపోతూ ఉంటారని కొంచెం భయం ఉంది నాకండి బట్ నాకు ఫస్ట్ ఎష్యూరెన్స్ ఏంటంటే మా ఆవిడకి ఒక పట్టాన్ని ఏది నచ్చదండి నా సినిమాలైనా నా సినిమాలో పాయింట్లైనా ఏదైతే నిర్మాహమాటంగా బాగాలేదని చెప్పేస్తుంది తను వింది కథ తన్ని నా సినిమాలకి తప్ప బయట సినిమాలకి కాస్ట్యూమ్ డిజైన్ కూడా చేయదు బట్ కృష్ణ వచ్చి తనకి కథ చెప్పాడు అందులో క్యారెక్టర్స్ చెప్పాడు అందులో చేయాలని చెప్పిన వెంటనే తను చాలా ఎక్సైటింగ్గా చెప్పింది నాకు మనం బాహుబలికి ఎంత ప్రీ వర్క్ చేసామో ప్రతి క్యారెక్టర్ని ఎంత అందంగా డిజైన్ చేసామో కృష్ణ అంత అందంగా డిజైన్ చేసుకున్నాడు ప్రతి క్యారెక్టర్ని డిజైన్ చేశాడు నాకు చాలా ఎక్సైటింగ్గా ఉంది సినిమా చేయడం అని చెప్పింది దట్ ఫస్ట్ టైం తన నోట్ నుంచి ఎవరి గురించైనా ఒక పాజిటివ్గా అంత పాజిటివ్గా చెప్పడం సో తను చెప్పినప్పుడు నాకు ఫస్ట్ టైం ఈ సినిమా మీద చాలా నమ్మకం ఏర్పడింది తర్వాత అందులో డైలాగ్ విన్నప్పుడు ఆ డైలాగ్ నాకు చాలా చాలా నచ్చింది పరిగెడుతున్న ప్రతి ఒక్కడు పారిపోతున్నట్టు కాదు ఆ డైలాగ్ నాకు చాలా చాలా నచ్చింది ఈ సినిమా సూపర్ హిట్ అవుతుంది అనిపించింది అండ్ దాని మీద మళ్ళీ ఇంకొక స్టాంప్ అన్నట్టు వాళ్ళ మధ్యాహ్నం మీ అందరికన్నా ముందు నేను చూసాను ట్రైలర్ డిటిఎస్ థియేటర్లో చూశాను అప్పుడు ఓకే ఇది గ్యారంటీ సూపర్ హిట్ అని అనిపించింది అండ్ చైతన్య ఇట్స్ ఫ్యాంటాస్టిక్ యువర్ ట్రావెల్ నో ప్రతి సబ్జెక్ట్ నువ్వు సెలెక్ట్ చేసుకుంటున్న తీరు ఏ సినిమా తర్వాత ఏ సినిమా తీయాలి అని నువ్వు సెలెక్ట్ చేసుకున్న తీరు ఇస్ ఫ్యాంటాస్టిక్ ఇట్స్ ఎగ్జాంపులరీ ఫర్ ఎవ్రీ వన్ యుద్ధం శరణం ఈజ్ తన్ని తను ఒక సామాన్యుడుగా మొదలుపెట్టి ఒక పవర్ఫుల్ విలన్ని ఎలాగ ఓడించాడు అన్నది ఆబ్వియస్గా చూస్తుంటే అర్థమవుతుంది అది నాకు చాలా చాలా నచ్చింది అండ్ శ్రీకాంత్ గారు ఉన్నారా ఇంకా ఇక్కడ లేరు అనుకుంటా బట్ చాలా చాలా బాగుంది ఆయన గెటప్ విలన్గా ఫెంటాస్టిక్గా ఉన్నారు అన్నీ చాలా బాగా కుదిరినాయి అండ్ ఫైనలీ ద బెస్ట్ థింగ్ అబౌట్ ద ఫిల్మ్ ఈజ్ ఈ యుద్ధం శరణమే సాంగ్ ఫ్రమ్ వివేక్ సాగర్ ఫెంటాస్టిక్ సాంగ్ చాలా చాలా నచ్చింది జస్ట్ ఒక్క రెండు సార్లు విని ఉంటాను నేను రెండు సార్లు విన్నా అంటే ఇంకా నాకు మైండ్లో అదే తిరుగుతుంది కంటిన్యూస్గా అదే తిరుగుతుంది Fantastic number, Vivek Sagar, and I wish the team all the very best. And September 8th, Yuddham Saranam is going to come. And Machpen, indaka andarni adugutunte mee family kosam meer ye yuddham chesaru ani adigaru kada. Nen yuddham cheyanante naa kosam maa family tho yuddham chestu untanu. Thank you. Fantastic. Thank you, sir. Thank you, sir. Meeru and Nagachetani garu stage minde undali because we're doing the audio launch. Yeah, requesting all the guests and the cast and crew of Yuddham Saranam to come on stage, please. Sir, Potturi sir. PVP Garu, Shobu Garu. Launch the audio CD. May I request Shri... Music. And ippudu audio CD launch special thanks to the art director Ramakrishna Puri Ravi garu wishing the whole team gar chetulu meeda meeduga రాజమౌళి గారికి అండ్ దట్స్ ద ఫస్ట్ సిడి
ఆఫ్ యుద్ధం శరణం. వివేక్ సాగర్ పెళ్లి చూపులు పాటలు బాగా నచ్చినాయి నాకు, రీ రికార్డింగ్ కూడా. ఈ సినిమా కూడా అతనికి మంచి పేరు రావాలని ఆశిస్తున్నాను. అలాగే డైరెక్టర్ కృష్ణ అండ్ టీమ్ అందరికీ కూడా ఆల్ ద బెస్ట్. లేటెస్ట్ స్టైల్లో ఓ పని చేద్దాం. లేటెస్ట్ ట్రెండ్లో నేను యుద్ధం అంటాను, మీరు శరణం అనండి. యుద్ధం, యుద్ధం, యుద్ధం. థ్యాంక్ యూ. I'm absolutely speechless standing here, and all I can do right now is thank the people who got me here. First, I want to thank my parents, my dad and mom. This movie, like, we dealt with parents. My mom is the type who, however low I go, she'll be there to pick me up. And dad is the type who, however high I go, he reminds me, you have to keep track of reality and always, like, you know, keep going ahead. And I thank my sister for coming here. She's a solid friend I had throughout this journey. Before even telling my parents, I told her first, and she's been supporting me from then. And my best friend, Shai, he encouraged me a lot, and he's one of the main reasons why I'm standing here today. And Suresh sir, who was a guiding light for me from the beginning. Thank you so much, sir. And Sai sir, I really, really, I'm a fan of you, sir, and I hope I get to make more movies with you. You're an amazing, amazing producer. And finally, my team, Niket, Karth, and my Kripa editor, all of them just supported me completely in this movie. A special thanks which I want to tell is to my direction team, that is Shriram, Arun, and Gautam. They were with me for the past 3 years, even when I didn't sign a movie. And they waited all along with me, and they are here to see this through. Even when I'm standing here for the audio release, they're sitting and working there. And this whole thing is a big, big kudos to you, man. Thank you so much. Thank you so much. Thank you so much, Krishna Garu. And I would like Niket to speak a few words. Cinematographer of this film. I'm pretty nervous. And can't anyone, I mean, any cinematographer can't get a better debut. And that too under Varahi Productions with Sai Korabati as our mentor. Firstly, I would like to thank my parents. Obviously, they let me follow my dreams. I'm here because of them. And obviously, Krishna, he found me. I have no idea how. And he gave me this opportunity. I've been traveling with him for the past 1 year. By far the best experience I've had. And Chai, man, you can't get a better performer. Absolutely fantastic person. Very sweet on set. I can't ask for anything more. And I'd like to thank my team. Surya, Hemant, Raju, Shekhar. And I'd like to thank a very special person, Pooja Atkuri. Thank you so much, guys. I think it's going to be a great movie. And అది కాకుండా ఐ థింక్ దిస్ మ్యూజిక్ నేను ఒక్కడే కాదు, ఐ థింక్ ఐ షుడ్ థ్యాంక్ మై టీమ్ ఫర్ ఇట్. మేమందరం కూడా ప్లే చేసాం. దెర్ వాస్ సంజయ్, దెస్ వరుణ్, దెస్ ఆల్ ద బ్యాండ్, అండ్ వీఆర్ ఆల్ కాల్డ్ టేప్ లూప్. సో దట్స్ ఇంటిగ్రల్ పార్ట్ ఆఫ్ ద సిడీ. అండ్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ఆఫ్ దెమ్. బిగ్ షౌట్ అవుట్ టు ఆల్ ఆఫ్ దెమ్ ఫర్ బీయింగ్ విత్ మీ అండ్ యునో బీయింగ్ అ సపోర్ట్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఆల్ ద థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ గ్రేసింగ్ దిస్ ఈవెంట్. అండ్ ఐ విష్ ద బెస్ట్ ఫర్ దిస్ ఫిల్మ్. థ్యాంక్ యూ. Thank you so much, Vivek Sagar garu. And now it's time for our hero, Nagachaitanya garu. Stage meedu unna peddalu andarki namaskaram. Thank you all very much again. First mee andarki thank you cheppali. Ee cinema teaser release ayin ventne meer ichina positive
ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఎంకరేజ్మెంట్ మా టీం అందరికి చాలా ఎంకరేజింగ్ ఉండింది. సో మీడియా ఫ్రెండ్స్ అందరికీ, అభిమానులందరికీ, మన ప్రేక్షకులకు అందరికీ థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్. అండ్ ఈ సినిమాని ఇంత దూరం తీసుకొచ్చినందుకు మా ప్రొడ్యూసర్ సాయి గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఆల్మోస్ట్ 75-80% ఆఫ్ ద క్రూ ఆర్ ఆల్ న్యూ కమర్స్. అండ్ మామూలుగా ఏ ప్రొడ్యూసర్ ఆ విషయంలో ఒప్పుకోరు, బట్ సాయి గారు కేర్ ఆఫ్ అడ్రస్ ఫర్ ఎన్కరేజింగ్ న్యూ టాలెంట్ ఇన్ ద తెలుగు ఇండస్ట్రీస్ వారాయి ప్రొడక్షన్స్. అండ్ ఐఎమ్ రియలీ రియలీ హ్యాపీ ఫర్ దట్. నా పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే, కొత్త కొత్త టాలెంట్ వస్తూ ఉంటే ఇండస్ట్రీ గ్రో అవుతూ ఉంటుంది, కొత్త కొత్త కంటెంట్ వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ సాయి గారు వన్స్ అగైన్ ఫర్ ఎన్కరేజింగ్ ఆల్ ఆఫ్ అస్. మై డైరెక్టర్ కృష్ణ, డైరెక్టరే కాదు బెస్ట్ ఫ్రెండ్, ఇద్దరం వీ షేర్ ద సేమ్ బర్త్డే నవంబర్ 23rd. 4th స్టాండర్డ్ నుంచి కలిసి చదువుకున్నాం, 8th స్టాండర్డ్లో అదే అమ్మాయిని ప్రేమించాం. సో అక్కడ మన యుద్ధం స్టార్ట్ అయింది. ఆ యుద్ధంలో నేను గెలిచాను, కానీ సెప్టెంబర్ 8th ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు తప్పకుండా యాజ్ అ డైరెక్టర్ ఈ యుద్ధంలో గెలుస్తాడు. హీఈస్ డెఫినెట్లీ గోన్ టు బీ హియర్ ఇన్ ది ఇండస్ట్రీ ఫర్ అ లాంగ్ లాంగ్ టైమ్. ఆల్ ద బెస్ట్ బడీ. అండ్ ద డిఓపి ఆఫ్ ద ఫిల్మ్ నికేత్, ఈ సినిమాలో ఆర్టిస్టులు అందరూ కొత్తగా కనిపిస్తున్నారంటే మేము డైటింగ్లు, మేక్ ఓవర్లు అట్లా ఏం చేయలేదు. ఇట్స్ ప్యూర్లీ బికాస్ ఆఫ్ నికేత్స్ విజువల్స్. అండ్ ఐ కాంట్ ఇమాజిన్ దిస్ ఫిల్మ్ లుకింగ్ ఇన్ ఎనీ అదర్ వే. థ్యాంక్స్ సో మచ్ నికేత్, థ్యాంక్ యూ. అండ్ ద మ్యాన్ ఆఫ్ టుడే వివేక్ సాగర్, థ్యాంక్ యూ ఫర్ సచ్ అ లవ్లీ ఆల్బమ్ అండ్ సచ్ అ బ్యూటిఫుల్ వెరైటీ ఇన్ ది ఆల్బమ్. అదే కాకుండా ఈ సినిమాకి ఒక డైరెక్టర్, ఒక రైటర్ ఎంత ఇంపార్టెంటో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా అంతే ఇంపార్టెంట్ ఫర్ దిస్ థ్రిల్లర్ జానర్. అండ్ ఐ థింక్ వివేక్స్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. ఐ కాంట్ వెయిట్ ఫర్ యూ గైస్ టు హియర్ ఇట్. కార్తికేయ ద లైన్ ప్రొడ్యూసర్ కాదు, నిజంగా ఐ థింక్ కార్తికేయ టుక్ ఇట్ అప్ అస్ అ రెస్పాన్సిబిలిటీ టు పుట్ అ స్మైల్ ఆన్ ఎవ్రీ వన్స్ ఫేస్. సో అందరు ఇవాళ ఈ స్టేజ్ మీద నవ్వుతున్నారంటే అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ కార్తికేయ. సో థ్యాంక్ యూ సో మచ్ కార్త్ ఫర్ దాట్. ఆల్ ది అదర్ ఆర్టిస్ట్, శ్రీకాంత్ సార్, రావ్ రమేష్ గారు, రేవతి గారు, లావణ్య, మురళీ శర్మ సార్, అందరూ థ్యాంక్ యూ సో మచ్. ఐ థింక్ రాజమౌళి గారు నా క్యారెక్టర్ ఈ సినిమాలో పర్ఫెక్ట్ డిస్క్రైబ్ చేశారు, దట్ ఈస్ మై క్యారెక్టర్. కానీ మెయిన్ హైలైట్ ఏంటంటే, ఎక్కడ ఏ వెపన్ వాడడు, వైలెన్స్ ఎక్కడ ఉండదు. హీ యూజెస్ వాట్ ఈస్ టుడేస్ గ్రేటెస్ట్ వెపన్, ద యూత్, సోషల్ మీడియా, టెక్నాలజీ, ఇంటెలిజెన్స్. సో దట్స్ ద న్యూ అప్రోచ్ ఇన్ దిస్ ఫిల్మ్ అండ్ తప్పకుండా చాలా ఫ్రెష్గా ఉంటుంది, అందరూ బాగా కనెక్ట్ అవుతారు. September 8th, Yuddham Sharanam is going to be out. We need all your blessings. Thank you so much. And fans andarki oka chinna message. Prati sari meere vere vere oorlu nunchi vachi nannu kalustaru, ikkadiki vastaru mana functions ni support cheyadaniki. Ee sari release mundu nenu mee degariki raabothnanu. Twarlo we will let you know the schedule. Thank you so much.